రంగారెడ్డి జిల్లా పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఇందులో 2800 నిరుద్యోగులు పాల్గొన్నారు. జాబ్ మేళాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఈ రోజు పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాలో మొత్తం 2800 మంది పాల్గొన్నారు. టెలికాలర్స్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇందులో మీకు వచ్చేసి డెలివరీలో ఉంది, ఈకామ్ ప్రాసెస్ ఉంది. శాలరీస్ వచ్చేసి మీకు 12 to 25,000 వరకు ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ అయితే అంటది. ఈరోజు పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళాలో దాదాపు 2800 మంది యువతి యువకులు పాల్గొన్నారు. దానిలో ప్రస్తుతం సాయంత్రం వరకు 279 మందికి అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చారు. వివిధ రకాల కంపెనీలు, ఎంఎన్సీ కంపెనీలు కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఫార్మా కానీ, ఇంకొక 340 మందికి ఇంటర్వ్యూల కిందగా హైదరాబాద్కి రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళకి హైదరాబాద్లో ఇంటర్వ్యూ నిర్వహించి వాళ్ళకి తుది నియామక పత్రాలు ఇస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది. ఓవరాల్గా 600 మందికి పైగా యువతి యువకులకు ఈరోజు జరిగిన జాబ్ మేళాలో ఖచ్చితంగా ఉద్యోగాలు లభిస్తాయని మేము ఆశాజనకంతో ఉన్నాం. మరి ఇక్కడ మేము గమనిస్తే స్కిల్ డెవలప్మెంట్ చాలా అవసరమని గమనించింది. అన్ని ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఇక్కడ దాదాపు 52 ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చారు. అందులో 8 ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయి. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ చాలా అవసరం ఉంది ఇక్కడ. అదే చిన్న చిన్న స్కిల్స్ కనుక ఇక్కడ వీళ్ళకి నేర్పించగలిగితే, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించగలిగితే, ఈ 2800 మందిలో మేము 2000 మంది సెలెక్ట్ చేసేవాళ్ళము. తదుపరి జాబ్ మేళాకి కొంచెం స్కిల్ డెవలప్మెంట్ గురించి ఫోకస్ చేయడం మాకు సూచన చేయడం జరిగింది ఇండస్ట్రీస్ వాళ్ళు.